మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సుందరరామ్ రెడ్డి గారు, ఏంటి అసలు మార్కెట్ల పరిస్థితి అర్థం కావట్లేదు? గత 2-3 రోజులుగా ఈ బ్లడ్ బాత్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకరోజేమో మార్కెట్ ఇచ్చినట్టే ఉంటుంది, రెండో రోజేమో మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది. ఏంటి అసలు మార్కెట్ల గమనం ఎటువైపు అంటారు? యా, అనుకున్న దానికంటే ఎక్కువ సివియర్గా మార్కెట్ డౌన్ అవుతుందండి. అండ్ లాస్ట్ 2 డేస్ నుంచి మాత్రం సినిమా చూపిస్తుంది అందరికీ. అండ్ బుల్ మార్కెట్లో ఎప్పుడు మార్కెట్ కరెక్షన్స్ అనేవి చాలా సివియర్గా, చాలా షార్ప్గా ఉంటాయండి, తక్కువ టైం ఉంటాయి కాకపోతే. కాబట్టి ఈసారి ఎక్కువ ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ మార్చిలో ఈ ప్రాఫిట్ బుకింగ్ జరగడం మామూలు విషయమే. ఎందుకంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ అని చెప్పేసి ఏదైనా లాస్లో ఉన్న పొజిషన్స్ అని ఈ మంత్లో క్లోజ్ చేస్తూ ఉంటారు బయట వాళ్ళు. అందుకని ఎవ్రీ మంత్ మార్చిలో కొంచెం వాలటిలిటీ ఉంటుంది మార్కెట్లో. బట్ ఈసారి అది లిమిట్ దాటి ఎక్కువ అవుతుందండి. ఒకటి, వరల్డ్ వైడ్ తీసుకుంటే అన్ని చోట్ల మార్కెట్లు స్టాగ్ అయిపోయినాయి. అండ్ పర్టికులర్గా గత 3 డేస్ నుంచి మనం చూసుకుంటే జపాన్ మార్కెట్ ఆల్మోస్ట్ 6% దాకా డౌన్ అయింది అది. అండ్ ఇండియాలో అయితే ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మీద సెబీ వాళ్ళు ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద నోటిఫై చేశారో చాలా ఎక్కువ మనీ ఫ్లో వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. ఆ వార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక పట్టణం స్టార్ట్ అవుతుందండి. రోజుకి అంతే పడుతూనే ఉంది. దీని తోడేమో ఇంకా ఆర్బీఐ ఇంటర్వెన్స్ వల్ల పేటీఎం కావచ్చు, పేటీఎం తర్వాత ఐఎఫ్ఎల్ కావచ్చు, తర్వాత జేఎం ఫైనాన్స్ కావచ్చు, 1 బై 1 డౌన్ అవుతా వస్తున్నాయి. అట్లా ఓవరాల్గా అయితే ఒకదానికోటి ఆజ్యం పోసి, బట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి మాత్రం ఆ మార్కెట్లో పెయిన్ క్లియర్ కనపడుతుందండి. 3000 స్టాక్స్ డౌన్ సైడ్లో మార్నింగ్ 10 o'clock రీచ్ అవుతున్నాయి. అంటే సివియారిటీ చూడండి, సివియారిటీ. అండ్ నిఫ్టీ, అది స్మాల్ క్యాప్ నిఫ్టీ 250 అయితే ఈ లాస్ట్ మంత్ 8th ఆల్ టైమ్ హై జరిగింది, ఫిబ్రవరి 8th. ఓకే, అప్పటి నుంచి అండి ఇంకా పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, పడుతుంది. ఒక అటెంప్ ట్రై చేసి పడుతూనే ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జనవరి 1 ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ రిటర్న్స్ 0. ఓకే, చాలా షార్ప్ పడుతుందండి అది. అంటే ప్రస్తుతానికైతే 14,000 దగ్గర ఉంది స్మాల్ క్యాప్ 250. ఆ ఇండెక్స్ అక్కడ సపోర్ట్ తీసుకోవాలి. బట్ అది కనుక మిస్ అయిందంటే మళ్ళీ 12,500 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకొక 5-10% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా. ఓకే, బట్ మిగతా టైంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ ఉంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి స్ట్రెస్ టెస్ట్ ఈ మంత్ 15th ఉంది. బహుశా అప్పటి వరకు ఇది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఇవి 60-70% ఇచ్చినాయో న్యాచురల్గా దోజ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. అందుకని ఆ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏదైనా కావచ్చు, లాస్ట్ 2-3 డేస్ నుంచి మాత్రం స్మాల్ క్యాప్ 250 మైక్రో క్యాప్ 250 టూ మచ్ పడుతుంది. ఆ పెయిన్ నిఫ్టీలు పెద్దగా రిఫ్లెక్ట్ అవట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఇంటర్నల్గా మాత్రం ఆ టూ మచ్ పడుతుందండి. అందుకే రిటైల్ ఇన్వెస్టర్స్ నేను ఎప్పుడు చెప్తాను, స్టాక్ జోలు బొమ్మకండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి అనేది. ఎందుకంటే అవి ఇంత షార్ప్ పడవు అనమాట, అందులో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మార్చ్తో పోల్చుకున్నప్పుడు ఈ మార్చ్లో మాత్రం ఇవి సివియర్గా డ్రాడౌన్ ఈ రేంజ్లో లేవు. ఒక ట్యాక్స్ హార్వెస్టింగ్ ఒక రీజన్ అయితే, ఈ మ్యూచువల్ ఫండ్ ఇష్యూ ఒకటి ఇంకోటి అయి ఉండొచ్చు. అండ్ సెబీ ఈ స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేయాలని వార్నింగ్ ఇవ్వడం కావచ్చు. మొత్తానికి ఏదైనా అయితే మొన్నటిదాకా మొమెంటాన్ని చేంజ్ చేసుకుంటూ పోతున్న వాళ్ళకైతే ఇప్పుడు వాల్యూ ఎక్కడ ఉంది అక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ రివర్స్ సైడ్. కాబట్టి ఇంకొక 5-10% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో. నిఫ్టీ అయితే 100 పాయింట్ కూడా పడదండి, అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లార్జ్ క్యాప్ పెద్దగా మూవ్ అవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం ప్రాఫిట్ బుకింగ్ తక్కువ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఇండెక్స్ ఎప్పుడు ఆల్ టైమ్ హైకి అది పోతూనే ఉంటుంది. బట్ ఇంటర్నల్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మాత్రం బీడ్ అవుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా ఏముండదు, ఇంకా అనౌన్స్మెంట్స్ ఏముండవు నెక్స్ట్ 3 మంత్స్. ఓకే, ఇక మార్కెట్లో ఈ కరెక్షన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నిఫ్టీ అయితే 22,200 అది పెద్ద పడదు, అక్కడే ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్ మాత్రం ఇంకా ఒక 1,000 పాయింట్స్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది స్మాల్ క్యాప్స్ వరకు. సో ఇప్పుడు ఎంటైర్ మార్కెట్ అంతా కూడా స్మాల్ క్యాప్స్ అండ్ మైక్రో క్యాప్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా 1 బై 1 సెబీ వాళ్ళు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు, ఎస్ఎంఈ స్టాక్స్లో మ్యానిపులేషన్ జరుగుతుంది అండ్ వాటిల్లో ఓవర్ వాల్యూషన్ అవుతున్నాయని. అండ్ మొన్న కలకత్తా బేస్డ్ మహాదేవ్ యాప్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్ వాళ్ళు, వాళ్ళు 1,000 కోట్ల అమౌంట్ ఉన్న డీమ్యాట్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు ఈడీ వాళ్ళు. ఇవన్నీ ఒకదానికోటి లింక్ అవుతున్నాయి అన్నమాట, బ్యాడ్ న్యూస్ అన్ని లింక్ అయిపోయి మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే 1 మంత్లో ఏం జరగలేదు. బట్ పర్సెప్షన్ మారిపోయింది అందరికీ ఒకసారి ఈ ప్యానిక్ తోటి. ఎందుకంటే ఇండియా గ్రోత్ స్టోరీ ఏం మారలేదు, జిఎస్టీ కలెక్షన్స్ ఏం తగ్గలేదు, అండ్ ప్రొడక్షన్ ఏం తగ్గటం లేదు, అన్నీ హెల్దీగానే ఉన్నాయి. బట్ సిన్స్ ఇన్వెస్టర్ పర్సెప్షన్ మారేసరికల్లా ఒకసారి సెల్లింగ్ కల్ క్యూ కడుతున్నారు. స్టాక్స్ అయితే 3 రోజుల నుంచి అన్ని లోవర్ సర్కిట్లే.
అంటే ఉదయం 10 o'clock మూడు స్టాక్స్ మైనస్ వెళ్ళిపోతుంది అంటే మీరు ఊహించుకున్న సివిఆర్టీ సో అంటే లాస్ట్ 6 to 7 months ఇచ్చిన ఆ ఫ్రూట్ఫుల్ రిటర్న్స్ అంతా కూడా యా లాగేసుకుంటుంది. ఇండెక్సే జనవరి 1st కి వచ్చిందండి, అంటే 3 నెలల లోపు వచ్చేసింది ఇండెక్స్ వచ్చేసింది. స్టాక్స్ పర్టికులర్ స్టాక్స్ అయితే నాకు తెలిసి 1 ఇయర్ లోకి వచ్చిన స్టాక్స్ ఆల్రెడీ 200 చేరు ఉంటాయి ఆల్రెడీ 1 ఇయర్లో. ఎందుకంటే రోజుకి 3 to 5% పట్టం అనేది కొత్త కామన్ నువ్వు అవుతుంది, అది మామూలు విషయం అయిపోతుంది. ఓకే సో యా చాలా పెయిన్, చాలా స్టాక్ స్పెసిఫిక్ పెయిన్ చాలా ఎక్కువ ఉందండి. అంటే లార్జ్ క్యాప్ వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకైతే ఆ పెయిన్ గురించి వారికి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి స్మూత్గా ఉంది. కానీ బట్ స్మాల్ క్యాప్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎస్ఎంఈ ఉన్నాడు పర్టికులర్గా. అంటే ఒకరోజు మార్కెట్ లైవ్లోకి వచ్చిందంటే -5 లాగా అయిపోయింది పోర్ట్ఫోలియోస్. మార్కెట్ రేపు లైవ్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకే 5% పడిపోతుంది అన్నట్టుంది. ఇలాంటి బ్లడ్ బాత్ల నుంచి ఎస్పెషల్లీ ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా డిజైన్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి బ్లడ్ బాత్ల నుంచి ఎంతో కొంత అట్లీస్ట్ తప్పించుకొని కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు పర్టికులర్గా. యా లో బీటా అండి, అదే అంటుంది మన పోర్ట్ఫోలియో ఎప్పుడు లో బీటా గుంచుకుంటే మార్కెట్కి అది రెస్పాండ్ అవ్వదు, పడ్డా రెస్పాండ్ అవ్వదు, పెరిగిన రెస్పాండ్ అవ్వదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లో బీటాలో ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈటీఎఫ్స్ చూడండి ఎందుకు అవి పెద్ద పడవ అంటే అవి లో బీటా మొత్తం కలిపి 30-40 స్టాక్స్ కంబైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లో అవుతుంది. అందుకని రిటైల్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ క్యాషన్కి వెళ్ళకూడదు. అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇంత పడ్డే స్మాల్ క్యాప్ 250 3 నెలల లోకి వచ్చిందని చెప్పాం కదా, మ్యూచువల్ ఫండ్స్లో కరెక్ట్గా 5% డిస్కౌంట్ వచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్ పేరు చెప్పండి, చెప్పలేరు. అంటే ఇవన్నీ స్టాక్ స్పెసిఫిక్ క్యాషన్ నడుతుంది తప్ప మ్యూచువల్ ఫండ్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఒక 5-6% డిస్కౌంట్ తప్ప ఏం పడలేదండి ఏమి. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారు. మనం ఓన్గా చిన్న చిన్న స్టాక్స్ని పిక్ చేసి పెన్ని స్టాక్స్ చిన్న చిన్న వాటిని మనం సఫర్ అవుతున్నాం అంతే. అందుకని మనం ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ని, దాన్ని బీట్ చేయలే పోతున్నాం అంటే మనం దానికి అలకట్ చేసుకోవటం బెటర్ అన్నమాట, సేఫ్ సైడ్ కూర్చోవడం బెటర్. ఓకే పెయిన్ అయితే సివియర్గా ఉంది అండ్ అది క్లియర్గా అడ్వాన్స్ డిక్లరేషన్లో మనకు అర్థమవుతుంది. అండ్ ఈ పెయిన్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఇంకొక 5 to 10% పడుతుంది స్మాల్ క్యాప్స్ అయితే, బట్ లార్జ్ క్యాప్ అయితే పెద్ద పడే ఛాన్స్ లేదు. అందుకే ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ కనబడుతుంది ఎవ్రీడే. ఇండెక్స్లో ఎలాంటి డిస్కౌంట్స్ లేవు. ఈరోజు కూడా ఇండెక్స్ ఫ్లాట్, బట్ ఇంటర్నల్ చూడండి 3000 స్టాక్స్ డౌన్. సో ఈ టెండెన్సీ కనపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అన్నీ ఒకదానికొకటి రీజన్స్ అన్నీ యాడ్ అవుతా పోతున్నాయి అండి. నిన్నటి వరకు మనం మూమెంట్ చేంజ్ చేసాము, మంచి స్టాక్స్ ఎక్కడ దొరకపోమో అని 1% డిస్కౌంట్ వచ్చిన కొనేవాళ్ళు. ఇప్పుడేమో రోజుకి 5%, ఏ స్టాక్ 5% డిస్కౌంట్ లేకుండా చెప్పండి అన్నీ. సో అయితే ఇప్పుడు అంటే మార్కెట్ మంచి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్ పట్ల టెంప్ట్ అయ్యి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటారు? యా న్యూ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ స్టాక్ పికింగ్తో పోల్చుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వెహికల్సే బెటర్ అండి. వాళ్ళు రోజు మార్కెట్ చూడరు కాబట్టి ఇంత డిస్కౌంట్ సేల్ నడుతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎవ్రీ మంత్ వాళ్ళు చూస్తారు, చూసినప్పుడు వాళ్ళు పాత రేటు కొన్న రేటుకి ఇప్పుడు డిస్కౌంట్లో ఉందనుకోండి, కొన్ని అడిషనల్ యూనిట్స్ కొనుక్కోవటమే బెటర్. అందులో లాంగ్ టర్మ్లో ఈ డిస్కౌంట్స్ మంచిదే, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్గా పెరగాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి ఈ డిస్కౌంట్ సేల్ని మీ దగ్గర పాత స్టాక్స్ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ లేని స్టాక్స్ ఉంటే దాన్ని వదిలించుకోవటం బెటర్. అంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసుకోండి. అంటే లాస్ట్ 1 ఇయర్లో మీరు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కనుక ఇప్పుడు ప్రాఫిట్ మోయినింగ్గా లాస్ని కూడా క్లోజ్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్కి మన ట్యాక్స్ కట్టే పని ఉండదు. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ వాడుకోవచ్చు దీన్ని. అండ్ మూడోది స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డప్ కోసం లూజ్ స్టాక్స్ అని వదిలేసుకోవచ్చు ఈ టైంలో. అట్లా మనం పోర్ట్ఫోలియో మొత్తం రీబ్యాలెన్స్ చేయడానికి ఇది బాగా వాడుకోవచ్చు అనమాట. అండ్ రిటైలర్స్ ఎప్పుడైనా సరే ఎస్ఐపి రూట్లో మార్కెట్ రావడం బెటర్ అండి. వాళ్ళకేంటంటే రోజు ఇలా చూసే పని ఉండదు. ఎప్పుడైనా ఈ స్వింగ్స్ 4-5 డేస్లో ఎండ్ అయిపోద్ది గ్యారంటీగా, మళ్ళీ అప్పుడు కొన్ని యూనిట్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది వాళ్ళకి. అందుకని ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకుంటే ఈ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి మంత్లీ ఒక్కసారి కాబట్టి డిస్కౌంట్ సేల్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో మీరు రోజు స్క్రీన్ చూస్తున్నారు కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.